హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు నా వీడియోలలో సుకన్య అకౌంట్ గురించి మరియు పీపీఎఫ్ గురించి తెలుసుకునే ఉంటారు. అయితే ఈరోజు మనం తెలుసుకుందాం సుకన్య అకౌంట్ ఆర్ పీపీఎఫ్ అకౌంట్లలో ఏది బెస్ట్ అనే విషయాన్ని గురించి. మరి ముందుగా అవునా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే తర్వాత నేను చేయబోయే వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ డైరెక్ట్గా మీరు చూడొచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసి అధిక లాభాలను సాధించాలనుకునే ప్రతి ఒక్కరికి ఎదురయ్యే ఒక చిన్న కన్ఫ్యూజన్ సుకన్య మరియు పీపీఎఫ్ లలో ఏది బెస్ట్ అనేది. ఈ రెండు అకౌంట్ల లక్షణాలు దాదాపు ఒకే రకంగా ఉంటాయి, అయినా ఆర్థిక నిపుణులు తమ ఓటును సుకన్య అకౌంట్ కి వేస్తున్నారు. ఎందుకు అనేది ఇప్పుడు పరిశీలిద్దాం. సుకన్య అకౌంట్ అనేది కేవలం బాలికలకు మాత్రమే కాగా పీపీఎఫ్ అకౌంట్ ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. పార్షియల్ విత్ డ్రాయల్ మరియు లోన్ ఫెసిలిటీ ఉన్న దృష్ట్యా పీపీఎఫ్ నే బెస్ట్ అనిపించిన అత్యధిక రిటర్న్స్ ఇచ్చే అకౌంట్ సుకన్య సమృద్ధి అకౌంట్ కనుక నిపుణులు పీపీఎఫ్ సుకన్య సమృద్ధి అకౌంట్లలో సుకన్య సమృద్ధి అకౌంట్ నే ఉత్తమ అకౌంట్ గా రికమెండ్ చేస్తున్నారు. ఈ రెండు అకౌంట్ల లక్షణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. సుకన్య సమృద్ధి అకౌంట్ అనేది 10 ఏళ్లలోపు బాలికలకు వారి గార్డియన్ ఓపెన్ చేసే అకౌంట్. ఒక బాలికకు ఒక అకౌంట్ మాత్రమే ఓపెన్ చేయాలి. తల్లిదండ్రులు మాక్సిమం ఇద్దరు పిల్లలకు మాత్రమే ఓపెన్ చేసుకోవచ్చు. రెండవ డెలివరీలో కవలలు పుట్టినట్లయితే 3 ఓపెన్ చేసుకునే అవకాశం ఉంది. అయితే పీపీఎఫ్ అకౌంట్ ఒక వ్యక్తికి కానీ ఆ వ్యక్తి తన గార్డియన్ గా ఉన్న ఒక మైనర్ కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అంటే ఒక వ్యక్తి తాను ఆపరేట్ చేసేటట్లుగా మాక్సిమం 2 పీపీఎఫ్ అకౌంట్లను మాత్రమే ఓపెన్ చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ఆపరేట్ చేసే పీపీఎఫ్ అకౌంట్లన్నిటికీ కలిపి మాక్సిమం అతను 150,000 రూపాయలు మాత్రమే ఒక ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ చేసే అవకాశం ఉంది. అదే ప్రతి ఒక్క సుకన్య సమృద్ధి అకౌంట్ లో మాక్సిమం 150,000 రూపాయలు డిపాజిట్ చేయవచ్చు. సుకన్య సమృద్ధి అకౌంట్ మినిమం 1,000 రూపాయలతో ఓపెన్ చేయాలి. అదే పీపీఎఫ్ అకౌంట్ 100 రూపాయలతో ఓపెన్ చేయవచ్చు. ఈ రెండింటిని పోస్ట్ ఆఫీసులు లేదా బ్యాంకులలో ఓపెన్ చేసుకోవచ్చు. ఈ రెండు అకౌంట్లలో డిఫాల్టెడ్ ఇయర్ కి 50 రూపాయల వంతున పెనాల్టీ వసూలు చేసి రెగ్యులరైజ్ చేస్తారు. సుకన్య సమృద్ధి అకౌంట్ లో ప్రతి సంవత్సరం మినిమం 1,000 రూపాయల నుంచి మాక్సిమం 150,000 రూపాయల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరానికి ఇన్ని డిపాజిట్ చేయాలని కానీ, ఒక నెలలో ఇన్ని డిపాజిట్స్ మాత్రమే చేయాలని కానీ సుకన్య సమృద్ధి అకౌంట్ కు రిస్ట్రిక్షన్స్ లేవు. అదే పీపీఎఫ్ అకౌంట్ లో ఒక ఆర్థిక సంవత్సరంలో మినిమం 500 రూపాయల నుంచి మాక్సిమం 150,000 వరకు డిపాజిట్ చేయవచ్చు. అయితే ఆర్థిక సంవత్సరానికి 12 ఇన్స్టాల్మెంట్లు మించకూడదు. సుకన్య సమృద్ధి అకౌంట్ 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కానీ లేదా బాలికకు 18 సంవత్సరాల తర్వాత మ్యారేజ్ అయినా కానీ అకౌంట్ మెచ్యూరిటీ అయినట్లుగా భావించి క్లోజ్ చేసుకోవచ్చు. అదే పీపీఎఫ్ అకౌంట్ కి మెచ్యూరిటీ పీరియడ్ 15 సంవత్సరాలు అయితే పీపీఎఫ్ అకౌంట్ ను 5 సంవత్సరాలు బ్లాక్ లుగా ఎన్ని సార్లైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ రెండు స్కీములలో 150,000 రూపాయల డిపాజిట్ వరకు సెక్షన్ 80C కింద ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వర్తిస్తుంది. అంతేకాక ఈ రెండు స్కీములలో విత్డ్రాయల్స్ మీద మరియు ఇన్కమ్ పై వచ్చే ఇంట్రెస్ట్ మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. పీపీఎఫ్ అకౌంట్ లో అకౌంట్ ఓపెన్ అయిన 7వ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం పార్షియల్ విత్డ్రాయల్ తీసుకోవచ్చు. అయితే సుకన్య సమృద్ధి అకౌంట్ నుంచి బాలికకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత కానీ లేదా తాను ఎస్ఎస్సి పూర్తి చేసిన తర్వాత కానీ అక్యుములేట్ అయిన మొత్తం అమౌంట్ లో 50% మొత్తాన్ని ఉన్నత విద్య కోసం మాత్రమే విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. సుకన్య సమృద్ధి అకౌంట్ లో ఈ రకంగా 5 సంవత్సరాలు అకౌంట్ లో జమకున్న మొత్తంలో 50% మాత్రమే తీసుకోవచ్చు. పూర్తి విత్డ్రాయల్ అకౌంట్ ఓపెన్ చేసిన నాటి నుంచి 21 సంవత్సరాల తర్వాత మాత్రమే సాధ్యపడుతుంది. ఈ రెండు స్కీములలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్థిరంగా ఉండదు. గవర్నమెంట్ ప్రతి 3 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ ను డిక్లేర్ చేస్తుంది. ప్రస్తుతం సుకన్య సమృద్ధి అకౌంట్ 8.3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండగా పీపీఎఫ్ అకౌంట్ కు 7.8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. పీపీఎఫ్ అకౌంట్ లో 3వ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి లోన్ తీసుకునే అవకాశం ఉంది.
అయితే సుకన్య అకౌంట్ లో ఈ అవకాశం లేదు. ఈ లక్షణాలన్నింటినీ పరిశీలించి మనం ఈ రెండు స్కీమ్లలో ఏది బెస్ట్ అనేది నిర్ణయించుకోవచ్చు. రెండు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయినా పీపీఎఫ్ ఉండేటువంటి అధిక విత్డ్రాయల్ ఫెసిలిటీస్, లోన్ ఫెసిలిటీస్ వల్ల సుకన్య అకౌంట్ లోనే మనకు అధిక రాబడి కనపడుతుంది. సుకన్య అకౌంట్ అనేది గర్ల్ చైల్డ్ అప్లిఫ్ట్మెంట్ అనే సామాజిక దృక్కోణంలో గవర్నమెంట్ నిర్వహిస్తున్న అకౌంట్ కనుక దీనిపై వడ్డీ రేటు కూడా పీపీఎఫ్ కంటే సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. కనుక సుకన్య సమృద్ధి అకౌంటే ఇప్పుడు బెస్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ గా ప్రాచుర్యంలో ఉంది. మరిన్ని వివరాలకు మీరు సుకన్య సమృద్ధి అకౌంట్ మరియు పీపీఎఫ్ అకౌంట్లపై నేను చేసిన వీడియోల లింకులను క్రింద చూపిన డిస్క్రిప్షన్ లో పొందుపరిచాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అవునా ఛానల్ ని లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.